Chennai Chirangarlo, Magunta Srinivasulu Reddiki Chendina, Balaji Group of Companies Lo, Varasaga, Mudo Roju, IT Adhikarulu, Sodalu Chestunnaru, Tinagarloni, Karyalayam, Tiruvalluru Factory Lo, Sodalu Jarugutunnayi, Ippati Varaku, 55 Kotla Rupayalu, Swadhinam Chesukunnatlu Telustondi. ఇక ఐటీ రైట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తిని అడిగి తెలుసుకుందాం. విజయమూర్తి చెప్పండి, టీనగర్ లోను అలాగే తిరువళ్ళూరు కూడా ఈ శ్రీనివాసులకు సంబంధించిన కంపెనీలో తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఎంత మేరకు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు? అంటే ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటిపైన గత 3 రోజులుగా ఈ యొక్క ఐటీ రైడ్ జరుగుతున్నాయి. మొత్తం ఈ యొక్క కీలక డాక్యుమెంట్లతో పాటు 55 కోట్ల రూపాయలు నగదును స్వాధీనం చేస్తున్నారు. మొత్తం చెన్నైతో పాటు వివిధ ప్రాంతాల్లో మొత్తం 13 చోట్ల ఈ యొక్క ఐటీ రైడ్ కొనసాగుతున్నాయి. కీలక డాక్యుమెంట్ బట్టి ఈ యొక్క ఆస్తి వివరాలు కొంత కీలక ఆధారాలను అనుసంధానం చేస్తూ ఈరోజు సాయంత్రానికి మొత్తం నగదు వివరాలను ఐటీ అధికారులు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరికొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మూర్తి, ప్రధానంగా ఈ ఐటీ రైట్స్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి? అంటే చెన్నై నగరంలో 13 చోట్ల ఈ యొక్క పరిణామాలు సంబంధించినటువంటి ఫ్యాక్టరీతో పాటు పూర్ణమాలయలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ, మరోవైపు చెన్నై శ్రీనగర్లో ఉన్నటువంటి యొక్క బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసు ఏకకాలంలో సోదరులు నిర్వహిస్తున్నారు. మొత్తం భారీ ఎత్తున దిగినటువంటి యొక్క ఐటీ అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను కొంతమంది సంబంధించినటువంటి ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఏదైతే గత నెల 30వ తారీఖున జరిగినటువంటి మైలాపూర్లో ఒక హోటల్లో చూసినటువంటి కీలక సమాచారం మేరకు ఐటీ రైడ్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే గత నెల జరిగినటువంటి 30వ తారీఖున 7 కిలోల బంగారంతో పాటు 11 కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేస్తున్నారు. సౌత్ కొరియన్స్ ఇద్దరు అదుపులో తీసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి 5 వ్యక్తులు అదుపులో తీసుకున్నారు. వీరు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క ఐటీ రైడ్స్ తో సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కీలక డాక్యుమెంట్ల ఆధారంగా ఈ ఐటీ రైట్స్ లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది.